హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అమెరికా వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. ఇది ఒక 34th వీడియో అనుకుంటా. సో ఈరోజు మనం వెళ్తూ ఉన్నాం. అదేంటంటే, అమెజాన్ నుంచి మనకు నార్మల్గా రిటర్న్ పెడుతూ ఉంటాం మనకు నచ్చకపోతే, కానీ ఇండియాలో అయితే దాన్నే మళ్ళీ ఐరన్ చేసి పంపించడం, బట్టలు అయితే ఇంకేదైనా అయితే మళ్ళీ రీప్యాక్ చేసి పంపించడం అలా ఉంటుంది. కానీ అమెరికాలో అయితే ఒకసారి మనం రిటర్న్ చేసిన వస్తువులు మళ్ళీ వేరే వాళ్ళకి పంపించరంట. వాటిని ఒక షాప్ లాగా పెట్టి అందులో ప్రైస్ తక్కువ చేసి సేల్ చేసేస్తూ ఉంటారంట. సో అలాగే ఒక షాప్ అక్కడ ఉంది. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో దాని గురించి మాట్లాడే ముందు, మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కదా, ఆ రూట్ అంతా కూడా డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ ఉంటారంట. సో ఇక్కడ ఎక్కడ మనకు ఆగినా కూడా వాళ్ళు ప్లాట్ఫామ్ మీద దొల్తూ ఉంటారంట. ట్రైన్ వెళ్తూ ఉంది చూడండి, దొల్తూ ఉంటారంట. కానీ ప్రణవ్ చెప్తుంటాడు, ఒక్కొక్కళ్ళు కాలేజ్ పిల్లలు అడిక్ట్ అయిపోయి అలా తిరుగుతూ ఉంటారో ఏంటమ్మా, చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు, అంటే టీనేజర్స్ అంటే 20 ఇయర్స్ ప్లస్ అట్లా వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఆ ఏరియా పాస్ అవుతూ ఉంటే చెప్తూ వచ్చాడనమాట. ఇంకా మనకి ఇక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం అక్కడ కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉంటారంట. ఇది మేము వెళ్దామా చూపించేదా అని అడిగాడు. చూడండి వస్తువుని చూడండి, ఒక ఆవిడ, ఈవిడ కొంచెం పెద్ద ఆవిడలాగా ఉన్నారు. ఇలా అడుక్కుంటూ ఉంటారు ఇక్కడ సిగ్నల్స్లో, ప్లస్ ఆడుకున్న డబ్బుల్ని తీసుకుపోయి డ్రగ్స్ కొనేదానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఈఎంఐ చూడండి, ఈఎంఐ కూడా అదే అనమాట, తూతూ ఉంది. సో ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియాలో ఉన్నారనమాట. ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళే అనమాట. ఈ ఏరియా మాత్రం ఫుల్ వీళ్ళే ఉంటారు ఎక్కువగా అని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రణవ్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మెట్రో ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఒక బోగి బోగి అంతా కూడా కింద పడి పక్కన ఇంజెక్షన్లు అవన్నీ అలా ఉంటాయంట. సో ఒక్కొక్కసారి ప్రణవ్ వెళ్తూ ఉంటే నాకు ఒకసారి వీడియో కాల్ చేసి కూడా చూపించాడు, చూడమ్మా ఎట్లున్నారు ఇక్కడ అంతా అనేసి. నాకైతే భయం వేసింది, ఏంటో ఇట్లా ఉండే వాళ్ళతో వీడు ప్రయాణం చేయాలంటే కష్టం కదా అని చెప్పి కూడా అనిపించింది. తర్వాత ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకున్నాడు, దానిలో వెళ్తూ ఉంటాడు. ఎలక్ట్రికల్ స్కూటర్ అంటే ఏమంటారు దాన్ని, జస్ట్ మనం ముందు వీడియోలో కూడా చూపించాం కదా, అది దానిలో వెళ్తూ ఉంటాడు అనమాట. ట్రైన్ ఇప్పుడు ఆ రూట్లో వెళ్ళే, అక్కడ ఏదైతే డ్రగ్ రేట్స్ ఎక్కువ ఉంటారో అక్కడ వెళ్లకుండా వేరే రూట్లో వెళ్తూ ఉన్నాడు అనమాట. సో అలా ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం చాలా మంది ఉంటారనమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఒక అతను నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. కాకపోతే ఇక్కడ వచ్చి లీగల్ అంట, అందువల్ల వాళ్ళు ఓపెన్గా ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా భయం కూడా వేస్తుంది అనమాట. అలా తూలుతూ వెళ్తూ ఉంటే రోడ్లో ఎక్కడెక్కడ కార్లు అడ్డం పడతారేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ఏరియాలో అయితే కనుక ఇంకా మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి కార్లో. సో అన్న కొడుకు కూతురు అనమాట, వీళ్ళకి పొట్టబొడిసిన అక్షరం రాదు తెలుగు, కానీ తెలుగు పాటలకు మాత్రం భలే డాన్స్ వేస్తూ ఉంటాడు. సో వాళ్ళ నాన్న కారులో వెళ్ళేటప్పుడు అంతా తెలుగు పాటలు పెడుతూ ఉంటాడు. సో అందువల్ల కొన్ని తెలుగు పాటలు కూడా వీళ్ళకి బాగా నోటెడ్ అయిపోయాయి. తెలుగు రాకపోయినా దాని అర్థం తెలియకపోయినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మావాడైతే. తర్వాత మనం ఆ షాపు దగ్గరకు వచ్చేసాం. చూడండి ఈ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అనమాట. సో సోమవారం అయితే ఏ వస్తువు ఎత్తుకున్నా ఆ షాప్లో $1 అనమాట, మంగళవారం అయితే 2, 3, 4, 5, 6, 7 అట్లా. కానీ ఫ్రైడే మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట, ఫ్రైడే $11 ఏమో ఉంటుంది. ఎందుకంటే థర్స్డే ఈవినింగే మొత్తం రీస్టాక్ లోడ్ చేస్తారనమాట. ఇవి అంతా కూడా మనకు టీవీలు, పెద్ద పెద్ద ఫ్రిడ్జులు అలా కూడా వస్తుంటాయంట. ఇంకా ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ నుంచే క్యూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో క్యూ ఉంటుంది, ఆ క్యూ ప్రకారం లోపలికి వదులుతూ ఉంటారు. షాప్ ఎప్పుడు తెలుస్తారా, ఎంటర్ అవుదామా అని ఉంటారంట. ప్రతి ఫ్రైడే రోజు మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఏ రోజు ఇక్కడ వెడ్నెస్డే ₹1, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డాలర్ ఉందని డాలర్ రేట్ ఉందన్నమాట. సో సాటర్డే అయితే $10, ఫ్రైడే $11 అట్లా ఉందన్నమాట. సో మేము లక్కీగా వెడ్నెస్డే వెళ్ళాము. కానీ అక్కడ ఏంటంటే బ్యాడ్ లక్, 4:00 అవుతుంది,
4 o'clock మాకు క్లోజ్ చేసేస్తారని తెలియదు. సో వాళ్ళు ఏంటంటే మేము ఒక 50 మైల్స్ నుంచి వచ్చాము అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే, కానీ ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే టైం ఉంది, మీరు తొందరగా తీసుకోండి ఏం కావాలో అని చెప్పి అంత రిక్వెస్ట్ చేస్తే వదిలారు. నార్మల్గా వీళ్ళకి టైం అంటే టైమే అనంట, మనం ఎంత రిక్వెస్ట్ చేసినా వదలరంట. సో మాకు అకౌంట్ క్లోజ్ అయిపోతుందంటే ఇంకా 4 పక్కల అలా అలా ఎట్లయినా హర్రీ బరీగా తీసుకోవాలంటే కష్టం కదా, ఏ ఉన్నాయి ఏ లేవని. బట్టలు కూడా ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, సో ఆ సైజెస్ మాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేది కష్టమవుతుంది అన్నమాట. నార్మల్గా బట్టలు కూడా చాలా క్వాలిటీ బాగున్నాయి, కాకపోతే అన్నీ కూడా ఈరోజు $1 కాబట్టి ఆల్మోస్ట్ $1.83 వస్తుంది. సో 83 రూపీస్కి ఏం కొనాలో అర్థం కాదనమాట. సో టైం ఉంటే కొంచెం నిదానంగా చూసుకొని ఏం కావాలో అది కొనుక్కోవచ్చు. కానీ చూడండి టీవీలు కూడా పెట్టేస్తున్నారు, కానీ ఓవెన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి కదా, అందువల్ల ఏంటంటే అందరూ ఈ షాప్కి కంపల్సరీగా వచ్చి వాళ్ళకి నీడ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్తారనమాట. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాక్సులు బాక్సులుగా ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసి చూసేదానికి అలవ్ చేయరు. చూడండి జ్యూస్ చేసుకునేది కూడా మిషన్ ఉంది, ఇది కూడా $1 అనమాట. కానీ లోపల ఎలా ఉంది అనేది మనకు చూడడానికి అవ్వదనమాట. మనం బాక్సు పైన పేరు అది ఏంటి ఆ వస్తువు ఏంటి అనేది చూసుకొని తీసేసుకోవడమే. ఇంకా బట్టలు అయితే ఓపెన్గా ఉంటాయి కాబట్టి చూడడం తప్పితే ఏది కూడా బాక్స్లో ఉండేది ఓపెన్ చేయకూడదు అనమాట. సో వాళ్ళు భలే పెట్టారు అనిపించింది. సో అలా బాక్స్లో ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ చేసి తీసుకోవాల్సింది. మా పూజి ఏదో 4-5 ఏరేసింది గేమ్స్ అని అవి అని ఇవని. నేనైతే డోర్ మ్యాట్స్ 2 తీసుకున్నాను 2 3 తీసుకున్నాను డోర్ మ్యాట్స్. మిగతా అన్నీ ఏంటంటే బట్టల వైపు వెళ్ళాను అనమాట. నేను బట్టల వైపు వెళ్తే రకరకాల సైజుల్లో ఉన్నాయి, సో అవి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే మన సైజులు అమెరికన్ వాళ్ళ వేసే సైజులు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనకు మీడియం అయితే మనకు స్మాలే సరిపోతుంది, అలాగా కూడా ఉంటాయి. టవల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి అన్ని దగ్గరలో ఉండకుండా కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉంటాయంట షాప్స్. చూడండి బట్టలు చూడండి, ఇలా కుప్పలు కుప్పలుగా ఉంటాయి, వాటిలో మన సైజ్ ఏరుకోవాలి. సో మనకు అది నచ్చిందా లేదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది స్వెటరు 83 రూపీసే కదా, బాగుంటుంది తీసుకుందామంటే చాలా పెద్ద సైజు ఉంది. ఏదైనా తక్కువైనా పనికిరాని వస్తువు వేస్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది పూజి. పొన్నే పాప ఎవరికైనా ఇద్దాం కదా అని చెప్పి ఏ కొన్ని తీసుకున్నాము ఆ రోజు. అదే ప్రణవ్ అన్నాడు, ఇంకెప్పుడైనా ఇంకొక రోజు తీసుకొస్తాలేమ్మా, అప్పుడు కరెక్ట్గా ముందుగానే వచ్చి తీసుకున్నాము అని చెప్పి అన్నాడు. సో ఆ కొద్ది నిమిషాల్లో టక్టక ఏ ఒకటి తీసేసుకొని బయలుదేరేసాం. దాని పక్కనే ఒకటి షాప్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ రీయూజ్డ్ అని చెప్పచ్చు. సో మనకు ఏదైనా నచ్చకపోయినా ఇక్కడ ఏంటంటే $1 అని వేస్తున్నాడు, కానీ $1 షాప్ కాదు, చాలా అంటే $1 నుంచి స్టార్ట్ అవ్వద్దని చెప్పచ్చు. సో ఇవన్నీ ఏంటంటే యూజ్ చేసిన వస్తువులకి. సో యూజ్ చేసిన వస్తువులకు కూడా ఒక షాప్ ఉంటుందా అనేది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందన్నమాట. సో బ్యాగ్స్ కానీ ఇవన్నీ కానీ జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళాము. సో ప్రణవ్ అయితే ఏంటమ్మా ఎవరో ఆడిన వస్తువులు మనం కొనేది, ఊరికే చూడండి అని చెప్పి అని చెప్పి అన్నాడు అనమాట. కొంతమంది అయితే కొత్త వస్తువులు ఇంట్లో కొనిపెట్టుకుంటారు, అవి వాడరు, అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో కొన్ని ట్యాగులు కూడా ఇప్పకుండా ఉంటాయి. ఈ బట్టలు కూడా చూడండి, ఇలా కూడా అమ్ముతారా అనేది నాకు ఇక్కడే తెలిసింది. సో ఇంకా అంతేకాకుండా మనం మామూలుగా ఏంటంటే ఓల్డ్ ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు అవి చూసాం కానీ ఇలా చూడలేదు కదా. చూడండి ఇవన్నీ కూడా ఇలాంటివి తీసుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటివి యాంటిక్ పీసులు మనకు అన్ని దగ్గర దొరకవు. తర్వాత కబోర్డ్ స్టోరేజ్ అవన్నీ కూడా యూజ్డ్ వస్తువులే అనమాట. సో జస్ట్ మనం అలా చూసేసి వచ్చామన్నమాట, ఏమేమి ఉన్నాయి రీయూజ్డ్ అంటే ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూసుకొని వచ్చేసాం. చూడండి ఇట్లా ఒక్కొక్కటి ఐటెం కూడా అంటే దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 ఉందనుకోండి, దాన్ని $2, $3 అలా పెట్టేస్తుంటారు అన్నమాట. సో కొంతమందికి ఏంటంటే యూజ్ అయ్యే వస్తువులు కానైతే అవి ఏముందిలే జస్ట్ పనికొచ్చే వస్తువే కదా అని చెప్పి కొనుక్కునేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో అలా ఈరోజు మా షాపింగ్ అంతా కూడా ఇలా $1 షాప్ కోసం వెళ్ళి అలాగే డ్రగ్ అడిక్ట్స్ అందరినీ చూసి మేము బయలుదేరాం. సో మీకు ఆల్రెడీ లైవ్ మటన్ లైవ్ చికెన్ ఎలా తీసుకోవాలి ఎక్కడ దొరుకుతాయి అనేది ముందు ఒక వీడియో పెట్టాను కదా. సో ఈరోజే అన్నీ చేసిందన్నమాట. ఆ రోజు అది ఆ వీడియో తీసుకొని మళ్ళీ ఈ వీడియో తీసుకొని ఇవన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చామని.
దట్ సంథింగ్ రిలేటెడ్ టు ద కార్. ఓకే గైస్ లిసన్, సో ఇది అ గిఫ్ట్ ఎస్పెషల్లీ ఫర్ యూ అండ్ రాసు నింది. ఐ గాట్ టు షో యు సంథింగ్, లుక్ వాట్ ఇట్ సేస్ హియర్. ఇట్స్ ఎన్ హోల్డర్. ఏం హోల్డర్? క్రిస్మస్ హోల్డర్. క్రిస్మస్ హోల్డర్ అంట. ఏందో బాగుంది అసలు సెపరేట్. ఇట్స్ ఆనెస్ట్ ఆ గిఫ్ట్ ఎస్పెషల్లీ ఫర్ యూ అని రాసింది కొనుక్కొని వచ్చింది. గిఫ్ట్ ఏందని చూడాలి నీ కోసం. గిఫ్ట్ అనే సిజర్ తీసుకో. వాడే కత్తి వచ్చినాడు. What is this? You got this? You got it? I got it. How was the... If Sharon was made of walnut. This is... This is us, our life, our story, our home. Chubby. Hang this. It's okay. It's not a whole rally. Jidu, then give the other glitch. Hang this.